జగన్ పై బీటెక్ రవి విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో జగన్ అందరినీ నిండా ముంచి ఆయన మాత్రం అక్రమాస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. పులివెందుల అభివృద్ది పేరుతో పాడా అనే సంస్థను ఏర్పాటు చేసిన జగన్ ఆ సంస్థకు మాత్రం బిల్లు మంజూరు చేయలేదన్నారు. ఇక ఎన్నికల ముందు తన వర్గీయులకు ఇష్టారీతన నిధులు విడుదల చేశారని మండిపడ్డారు. నిధుల విడుదలపై పులివెందుల ప్రజలు జగన్ ను నిలదీయాలని బీటెక్ రవి అన్నారు. పాడా అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా మీరందరూ కూడా అనేక రకమైనటువంటి పనులంతా కూడా చేయడం జరిగింది. నాకు తెలిసి ఆ పనులు ఒక 650 నుంచి 700 కోట్లు అంతా కూడా మీకు బిల్లులు రావాల్సిన పరిస్థితి ఉంది. మీరంతా కూడా గతంలో మేము నీరు చెట్టు బిల్లులు వాళ్ళకు రాకుండా మీ ప్రభుత్వం అంతా కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. మన ప్రభుత్వము అలాంటి ఇబ్బంది మాకు పెడితే రేపు మా పరిస్థితి ఏంటి? మా బిల్లులు మాకు ఇప్పించండి మహాప్రభు అని మీరంతా కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కానీ ఎంపీ అవినాష్ రెడ్డిని కానీ అంతా మీరంతా కూడా అడగడం జరిగింది. ఇస్తాంలే, మీకు ఆ ఇబ్బంది రానివ్వలే అని మీకు మాయమాటలు చెప్తూ మభ్యపెడుతూ, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కౌంటింగ్కు 4వ తేదీ అయితే దానికి 2-3 రోజుల ముందు అంటే 1వ తేదీ పులివెందుల హాస్పిటల్కు 100 కోట్లు కానీ మిగతా వాళ్లకు తనకు ఎవరైతే అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్థలకు కూడా బిల్లులు ఇవ్వడం జరిగింది. ఆ బిల్లులు ఎందుకు ఆయన ఇస్తున్నాడో మీకు ఇవ్వకుండా ఇంతగా మిమ్మల్ని ఇంతగా వాళ్ళను నెత్తిన పెట్టుకుని చేసిన మీకు కాకుండా వాళ్ళకు ఎందుకు బిల్లులు ఇచ్చాడంటే దాంట్లో వచ్చే 10% కమిషన్ ఆయనకు పోతుంది. మీకు బిల్లులు ఇస్తే మీ నుంచి కమిషన్ రాదు కాబట్టి ఆయన బిల్లులు వచ్చి పాడా బిల్లులు ఇవ్వలేదనే విషయం ఇప్పటికైనా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం. ఏనాడైనా గాని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా పులివెందుల పర్యటనకు వచ్చి 2-3 రోజులుండి ఏదైనా గాని కార్యకర్తలను గాని ముఖ్య నాయకులను గాని కలవడం ఏమన్నా జరిగిందా? అది కూడా మీరు ఆలోచన చేయండి. నిజంగా మీరు ఇంతగా సేవ చేసిన జగన్మోహన్ రెడ్డికి మీ మీద గల అభిమానము ఏదైనా మీకు చేయాలనే చిత్తశుద్ది ఉంటే ఆయన అక్రమంగా 100,000 కోట్లు సంపాదించాడనే విషయం మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎస్, నేను బిల్లులు ఇవ్వలేకపోయినాను. నేను సంపాదించిన డబ్బులోంచి ఒక 600 కోట్లు కానీ 700 కోట్లు కానీ తర్వాత మీకు అందరికీ బిల్లులు పెండింగ్ ఉండే వాళ్ళందరికీ ఇచ్చేసి మీ బిల్లులు ఎప్పుడొస్తే అప్పుడు నాకు ఇవ్వండి అనే మాటన్నా మీరు స్పష్టంగా ఈరోజు హామీ తీసుకోండి. అలాగైనా నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పక్షంలో మేము కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డికి హ్యాట్సాప్ చెప్తాం. ఏదైతే మీరు నీరు చెట్టు బిల్లులు కానీ మిగతా బిల్లులు కానీ మీ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినట్టు